సభ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడినారు. అసెంబ్లీ సాక్షిగా చిల్లర వేషాలు వేసినారు. అసెంబ్లీ సాక్షిగా మా మహిళా సభ్యుల్ని మా సభ్యుల్ని అవమానం చేయటానికి, అసెంబ్లీ సాక్షిగా అబద్ధపు ఆడంబర ప్రచారాలు చేసుకోవటానికి, అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని బెదిరించటానికి వాడుకున్నారు తప్పిస్తే ఈ సమావేశాల ద్వారా ఒరిగింది ఏమీ లేదు ప్రజలకు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎటువంటి అబద్ధాలు ఆడారు అసెంబ్లీ సాక్షిగా అంటే మామూలుగా కాదు. సరే, అందరు మంత్రులు అందరు సభ్యులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు, చాలా అబద్ధాలు. పోనీ వాళ్ళు సభ్యులే కదా మంత్రులే కదా అనుకుంటే స్వయాన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అబద్ధాలు మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు అంటారు నిండు సభలో సభా సాక్షిగా ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చింది అన్న మాట మాట్లాడినాడు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి లోకాన్ని నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారా? రేవంత్ రెడ్డి గారు 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాము అన్న మాట మాట్లాడినాడు. ఆ 30,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినవా? నోటిఫికేషన్ ఇవ్వకుండానే నీ ఉద్యోగాలు నువ్వెట్లా భర్తీ చేసినట్టు అవుద్ది? అసలు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామన్న అబద్ధం. అంటే పోయిన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్ష పెట్టి దాని ఫలితాలు తయారు చేసి రెడీ పెడితే, సెలక్షన్ చేసి కూడా రెడీ పెడితే, అంటే పోయిన ప్రభుత్వంలోనే ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్ష పెట్టి ఫలితాలు చేసి అభ్యర్థుల్ని మొత్తం ఎన్నిక చేసి రెడీ పెట్టి మేము ఎలక్షన్ కోడ్ కారణంగా ఆ లిస్టు బయటకు వెయ్యకపోతే, ఆ లిస్టుని మేము రెడీ చేసిన లిస్టును తీసుకొచ్చి బయట ఆ లిస్టు చదివి ఉద్యోగాలు ఇష్టమన్నంత అబద్ధం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రిగా. ఇంతకంటే ఒక అబద్ధం ఇంకా ఎక్కువ ఉంటుందా ఏదన్నా? అట్లనే హరీష్ రావు గారు అప్పుల గురించి మాట్లాడుతూ ఉంటే ద్రవ్య వినియోగ బిల్లు పైన ఆయన వచ్చి జగదీశ్వర్ రెడ్డి గారు విద్యుత్ మీద మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అడావుడిగా అసెంబ్లీ లోపలికి వచ్చేసి ఇగో ఈ పేపర్ని చూపెట్టాడు. ఈ పేపర్ ఇది అధికారికమైన పేపర్, దీన్ని చదివాడు ఆయన. ఇగో ఈ పేరే చదివాడు. దాని ఉద్దేశం ఏంటంటే, ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం కేసీఆర్ గారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నది, స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నది గత ప్రభుత్వం అని చదివినాడు. ఇదే చదివినాడు ఆయన. ఏం చదివినాడు? ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్. ఇదైనా గ్రీన్ది పెట్టిన చూడండి, దీంట్లో ఏముందంటే అదర్ దెన్ అగ్రికల్చరల్ కన్జ్యూమర్స్ అని ఉంది. ఈ గ్రీన్ మార్క్ చేసింది, హైలైట్ చేసింది ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చరల్ కన్జ్యూమర్స్. దీన్ని మింగేసినాడు అసెంబ్లీ సాక్షిగా, దీన్ని మింగేసినాడు. ఈ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే పదాన్ని మింగి ఇది చదివినాడు. ఇది ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబౌ 500 యూనిట్స్ మంత్ బై 31st December 2018 అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబౌ 200 యూనిట్స్ మంత్ బై 31st December 2019 అని చదివినాడు.
అంటే ఏమన్నట్టు ఈ పదం అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అని మింగేస్తే అన్నిటికీ మీటర్లు పెట్టమన్నట్టు పెట్టుకున్నట్టు ఒప్పుకున్నట్టు. కానీ ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే పదం ఉంది. అంటే అగ్రికల్చరల్ కనెక్షన్లు కాకుండా వేరే వాటికి అని అర్థం. మీటర్లు అవి కూడా పాత మీటర్లు చెడిపోయిన దగ్గర స్మార్ట్ మీటర్లు పెట్టండి అని అర్థం. ఈ మొత్తం దాన్ని ఆ స్మార్ట్ మీటర్లు కూడా పెట్టలేదు, అది వేరే విషయం. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఒక అధికారిక డాక్యుమెంట్ని ఈ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే పదాన్ని మింగేసి చదివి సభను తప్పుదో పట్టించినాడు, ఈ రాష్ట్ర ప్రజలకు అబద్ధం చెప్పినాడు. ఇంత ఘోరమైన తప్పిదం ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు, ఇంత ఘోరమైన అబద్ధం ఏ ముఖ్యమంత్రి కూడా ఆడడు, అది అసెంబ్లీ సాక్షిగా. అంటే నోటి మీదనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒక అబద్ధం, అదర్ దెన్ అగ్రికల్చర్ మీటర్స్ అని దీన్ని ఈ పదాన్ని మింగేసుడు ఇంకో అబద్ధం. ఇటువంటి ఘోరమైన అబద్ధాలు ఆడి ఇవాళ సభను పూర్తిగా తప్పుదోవ పట్టించినాడు. ఈ సభను వాడుకున్నాడు ఆయన అబద్ధాలు ఆడటానికి. ముఖ్యమంత్రి గారు ఆయనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వాలి ఆయనకు అబద్ధాలు ఆడడం. ఇంతకంటే పెద్ద అబద్ధాలు ఎవడు ఆడిగా ప్రపంచంలో? అసెంబ్లీలోనే అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి ఈ దునియాలో ఈ మొత్తం ప్రపంచంలో ఎవడు ఉండడు, ఒక్క రేవంత్ రెడ్డి గారు తప్ప. అందుకే నేను రికమెండ్ చేస్తా ఉన్నా నేను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈ ప్రపంచంలోనే అతి పెద్ద అబద్ధగాడు ఎవరైనా అంటారు రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టండి అని నేను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నేను రికమెండ్ చేస్తాను.